ప్లీజ్ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఇది మరో కొత్త పంచాయతీ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం జగన్ వర్సెస్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోరు ముగిసిందనుకుంటే పొరపాటే అసలు పోరు ఇప్పుడే మొదలైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఉంటుందని పదే పదే చెప్పుకొస్తున్న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఒక సంచలన జీవో జారీ చేసింది ఆ జీవోకు కౌంటర్ గా నిమ్మగడ్డ కూడా మరో ఎత్తువేయడంతో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో మరో కొత్త అంకానికి తెరలేసింది ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో దాదాపు ఏడాది కాలంగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ గా సాగిపోయిన పోరు కాస్త ముగిసిందని అంతా ఊపిరి పిలుచుకున్నారు పలు అభ్యంతరాలు ఉన్నా నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తామని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది అనుకున్నట్లుగానే సీఎస్ తో పాటు ఇతర అధికారులు కూడా క్రమంగా ఎస్సీసీకి సహకరిస్తున్నట్లే కనిపిస్తున్నారు ఇదంతా పైకి మాత్రమే కనిపిస్తోంది కానీ లోపల స్టోరీ మరో విధంగా సాగిపోతోంది గత ఏడాది రాష్ట్రంలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల మద్దతు బరులో దిగిన అభ్యర్థుల్ని అధికార పార్టీ బెదిరించడంతో వారు చేసేది లేక పోటీ తప్పుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి దీనిపై అప్పట్లో ఎస్ నిమ్మగడ్డ రమేష్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు కానీ ఆ తర్వాత ఏకంగా ఎన్నికలే వాయిదా పడ్డాయి ఇప్పుడు తిరిగి ఏకగ్రీవాల ద్వారానే ఎన్నికలు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించే పంచాయతీలకు జనాభా ప్రకారం తాయిలాలు ప్రకటించింది ఈ మేరకు జీవో జారీ చేసింది జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామానికి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఈ ప్రోత్సాహకాలు ఉన్నాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని బలవంతపు ఏకగ్రవాలు జరగకుండా ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ చేయిస్తామని చెప్పిన ఎస్సీసీ అనుకున్నట్లుగానే ఐజీ స్థాయి అధికారి సంజయ్ రోజు సెలవు అయినప్పటికీ సంజయ్ నిమ్మగడ్డ వద్దకు వచ్చి ఛార్జీ తీసుకున్నారు బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూసేందుకు సంజయ్ సేవలను నిమ్మగడ్డ వినియోగించుకున్నారు అంటే ఇకపై ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులన్నటిని సంజయ్ డీల్ చేయబోతున్నారన్నమాట ఆయనకు సర్వాధికారులు కట్టబెట్టడం ద్వారా బలవంతపు తగ్గించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏపీలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం బలవంతంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నించే అవకాశం ఉండడంతో అసలు పంచాయతీ ఈ విషయంలోనే అని తేలిపోయింది దీంతో పంచాయతీ ఎన్నికల పోరు ఏకగ్రీవాల చుట్టే తిరగబోతోంది ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం బహిరంగ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోవడం ఎన్నికల కమిషన్ కు సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది దీంతో వాటిని బలవంతపు ఏకగ్రీవాలుగా చూపేందుకు నిమ్మగడ్డ ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది